There's no place I'd rather be than here with you. That's all I need. There's no one I'd rather see close to me. That's all I need. If I could हलो गाइस वीडियो मेन साउथ गोवा मैं तिगना बीचेस एक्सप्लेन साउथ गोवा चाला बहुत ब्यूटी नेचर असल ऑसम मंचिगा टू डेज मिनिमम एंजॉय चेयोच्चु साउथ गोवा जनरल नॉर्थ गोवा अंटे पार्टीज की वाट की बहुत साउथ गोवा पीसफुल क्लाइमेट चाला बहुत नेचर ने दग्गर नुंचि एंजॉय चेयोच्चु अयिते साउथ गोवा में मोत्तम 3 बीचेस चूसाम फस्ट वच्चेसी कोला बीच सेकंड कोला बीच चाला बागुंटदी कोला बीच थर्ड वच्चेसी पललम बीच ई बीच लो मीरु मिनिमम 4 ओ क्लाक कल्ला बीच दग्गर उंटे गनुक मनकि बोट लो समुद्रं लोपल तीसुकेल्तारु अक्कड सन्सेट उंटदी चाला बागुंटदी कंपल्सरी मीरु अदि एंजॉय चेयाल्सिंदे అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా మేము డీటెయిల్గా మీకు అన్నీ పోస్ట్ చేస్తాను ఎక్కడ ఫుడ్ బాగుంటుంది జనరల్గా గోవా అంటే ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ బట్ రీజనబుల్ ప్రైస్లో టేస్ట్ చాలా బాగుండే సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సౌత్ గోవా ట్రిప్ పార్ట్స్ వైజ్గా నేను ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాను సో మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూడండి చాలా బాగుంటుంది అండ్ మెయిన్గా నార్త్ నుంచి సౌత్ గోవాకి వెళ్ళేటప్పుడు మనకి ఈ ఫ్లైఓవర్ అనేది ఉంటుంది అనమాట ఇది టూ వీలర్స్కి నాట్ అలౌడ్ టూ వీలర్స్ ఇన్ కేస్ వేసుకొస్తే కనుక మనకు ఫైన్ అవుతుంది సో ప్లీజ్ మీరు ఇట్ సైడ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి గోవా ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే నార్త్ గోవా సౌత్ గోవా రెండు అంటే కవర్ చేయడానికి ఏ విధంగా ఉంటుందంటే ఒక 4 డేస్ మీరు లీవ్ అనుకోండి 4 డేస్ మీరు గోవాలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 2 డేస్ నార్త్లో 2 డేస్ సౌత్ గోవాలో ఎంజాయ్ చేయండి అక్కడ ఇక్కడ డిఫరెంట్గా హోటల్స్ని బుక్ చేసుకోండి నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వచ్చే రూట్లో మనకి పనాజీ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట ఇక్కడ యూరోపియన్ స్టైల్లో హౌసెస్ ఉంటాయి లైక్ చాలా సంవత్సరాల క్రితం ప్రతి ఇయర్ ఇక్కడ పెయింట్ వేస్తారన్నమాట కలర్ఫుల్ టౌన్ అని కూడా అంటారు దీన్ని చాలా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ అదంతా అంటే కంప్లీట్గా ఫారెన్ లాగా మనకు అనిపిస్తుంది సో ఇక్కడ ఫొటోస్ దిగడానికి వాటికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్మెంట్కి అసలు మిస్ అవ్వకండి అట్లీస్ట్ మీరు ఫొటోస్కి వాటికి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అట్లీస్ట్ ఒక 2 to 3 hours అన్నా మీరు టైం స్పెండ్ చేయొచ్చు చర్చెస్ ఉంటాయి అంటే 400 years బ్యాక్ చర్చెస్ అని ఇవన్నీ చాలా బాగుంటాయి ఈ ఏరియా అయితే కనుక సో ఈ ఏరియా అసలు మిస్ అవ్వకండి దీని తర్వాత మేమేం చేసామంటే వెంటనే కోలో బీచ్ అని చెప్పి కోలో బీచ్ దగ్గరికి వెళ్ళాం ఇది సౌత్ గోవాలో ఇది కూడా చాలా బాగుంటుంది ఈ బీచ్ సో ఈ బీచ్కి వెళ్ళడానికి మేబీ ఒక 1 hour టైం పట్టింది అనమాట పనాజీ దగ్గర నుంచి 1 hour టైం పడుతుంది సో ఇక్కడ మీకు వాటర్ స్పోర్ట్స్ అలాంటివన్నీ చాలా బాగుంటాయి అంటే మంచిగా మీరు ఎంజాయ్ చేయొచ్చు అండ్ బీచ్ అయితే కనుక నార్మల్గానే ఉంటుంది బట్ వాటర్ స్పోర్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట సో మేము ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ అంటే ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు ఈ బీచ్ దగ్గరలోనే మనకు ఒక మంచి రెస్టారెంట్ ఉంటుంది దాని గురించి మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను సో ఈలోపు ఈ బీచ్ని ఒకసారి ఒక లుక్ వేద్దాం కంప్లీట్ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ బీచ్ది గాయస్ మీకు ఇక్కడ పారాషూట్ కనిపిస్తుంది కదా అది ఒక వాటర్ స్పోర్ట్స్ అన్నమాట పారాసైలింగ్ అంటారు మనకి సముద్రంలోకి తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి అట్లానే ఒక 15 to 20 minutes మనకి తిప్పుతూ ఉంటారు సముద్రంలో అప్పుడప్పుడు కింద కాళ్ళకి వాటర్ తగిలేటట్టు శాంతం కిందకి దింపేస్తారు మళ్ళీ పైకి లేపుతారు అట్లా డిప్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట వాటర్లో చాలా బాగుంటుంది కంపల్సరీ ఇది ట్రై చేయండి అండ్ ఇంకోటేమో బనానా రైడ్ అని ఉంటుంది బంపర్ రైడ్ అని ఉంటుంది ఇవన్నీ ఏంటంటే బనానా రైడ్ ఏంటంటే నార్మల్గా బోట్లో మనకి లోపలికి తీసుకెళ్ళి ఒక కొంచెం దూరం అయినాక మనల్ని అక్కడ బోల్తా తిప్పుతారనమాట అండ్ బంపర్ రైడ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కంపల్సరీ గోవా వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిందే వాటర్ స్పోర్ట్స్ కంపేర్ టు నార్త్ గోవా సైడ్ సౌత్ గోవా తక్కువ ఉంటుంది కొంచెం కాస్ట్ అన్నమాట సో ఇవి ట్రై చేయండి ఇప్పుడైతే కనుక మనం సాగర్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చామండి బీచ్ దగ్గర నుంచి జస్ట్ ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్సే చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే కనుక మీరు నేనైతే కనుక ఆంధ్ర నుంచి గోవా వచ్చిన తర్వాత ఇలాంటి ఫుడ్ అసలు నేను తినలేదు ఈవెన్ మన హైదరాబాద్ స్టైల్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్ అండి ఎక్కడైనా సరే మీకు నార్త్ గోవాలో ఇలాంటి ఫుడ్ దొరకదు
అండ్ ఇన్ కేస్ దొరికినా సరే మినిమం ప్రైస్ వచ్చేసి 500 తక్కువ ఉండదు, బిర్యానీ కానీ వేరే ఏదైతే స్టార్టర్ తీసుకున్నా. బట్ ఇక్కడైతే కనుక ఫుడ్ చాలా బాగుంటుంది, ప్రతిదీ రీజనబుల్ ప్రైజే. మీకు 100 రూపీస్ దగ్గర నుంచి స్టార్టర్ స్టార్ట్ అవుతాయి, అండ్ బిర్యానీ వచ్చేసి 200, 220. మేము చికెన్ బిర్యానీ ఒకటి అండ్ మటన్ బిర్యానీ స్టార్టర్ తీసుకున్నాం. మటన్ బిర్యానీ అయితే కనుక చాలా బాగుంది, కంపల్సరీ మటన్ బిర్యానీ ఇక్కడ ట్రై చేయండి. అదొక డిఫరెంట్ టేస్ట్ అండి, కంప్లీట్గా గోవా స్టైల్లో ఉన్నట్లు అనిపిస్తుంది, బట్ చాలా బాగుంది. మటన్ అయితే కనుక ఎక్సలెంట్ ఉంది, నేతితో సూపర్ ఉంది, కంపల్సరీ ట్రై చేయండి. సాగర్ రెస్టారెంట్ కోల్వా బీచ్ దగ్గర. అండ్ మేము ఇప్పుడు స్టార్టర్ తీసుకున్నాము, ఒక స్టార్టర్ తందూరి ఒకటి అండ్ ఇంకోటి మటన్ బిర్యానీ అండి. మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది, కంప్లీట్గా ఇదొక జ్యూసీలా ఉంది, లైక్ ఎలా చెప్పాలంటే సాఫ్ట్ ఉంది, చాలా పీస్ అయితే కనుక మనకు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అలా ఉంది. అండ్ మసాలాతో ఉందన్నమాట, మసాలా కూడా జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కంప్లీట్గా మనకి స్మెల్ కానీ ఆ టేస్ట్ ఫ్లేవర్ కానీ నేతి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. అండ్ రైస్ కూడా చాలా బాగుంది, పొడి పొడిగా ఉంట. మీరైతే కనుక ఇది తప్పనిసరి, నేను వెళ్ళి చాలా డేస్ అయింది గోవా తిని, బట్ ఇప్పటికీ నేను ఈ బిర్యానీ మర్చిపోలేను, ఎక్కడా నేను తినలేదు ఇలాంటిది. ఈవెన్ మేబీ హైదరాబాద్లో షాగ్ హౌస్ కానీ ఇంకా ఏదైనా పిస్తా హౌస్ ఇలాంటి రెస్టారెంట్స్లో ఈ టైప్ ఉండదేమో, బట్ గోవా అయితే కనుక నేను అసలు టేస్ట్ చేయదు. అసలు పీస్ ఇలా పట్టుకుంటే కనుక ఎంత మెత్తగా ఉంటుంది చూడండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్, పీస్ చూసారు అంత జ్యూసీగా ఉందో ఇట్లా అంటే. సీరియస్గా గోవాలో ఇలాంటి బిర్యానీ దొరికిద్దని అసలు అనుకోలేదు. ఇప్పుడు దాకా చూసిన అట్లా నార్మల్ ఫుడ్డే ఉంది, బట్ కాస్ట్ ఎక్కువ, బట్ ఇది కాస్ట్ రీజనబుల్డే, ప్లస్ బిర్యానీ కూడా ఎక్సలెంట్గా ఉంది. మీరు కానీ కోల్వా బీచ్కి వస్తే కోల్వా బీచ్ దగ్గరలోనే సాగర్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మాత్రం ఫుడ్ కంపల్సరీ ట్రై చేయండి. సీరియస్ ఇక్కడ ట్రై చేయండి, ఇంకెక్కడ ట్రై చేయకండి, బెటర్ ఆప్షన్ ఇది మటుకి. మేము ఇప్పుడు దాకా వేరే వేరే తిని మోసపోయాం, బట్ ఇలాంటి ఫుడ్ అసలు నాకైతే కనుక ఎక్కడ దొరకలేదు. చూడండి ఎలా ఉందో ప్లీజ్. ఇది కానీ ఒక ముద్ద ఇలా తీసుకొని ఇలా తింటే బాబ్బా. అండ్ గోవాలో ఇంకా కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయండి నార్త్ గోవా సైడ్, వాటిలో ఏంటంటే బీర్ కొంచెం లైట్గా బీర్ మిక్స్ చేస్తారని నేను విన్నాను, బట్ అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. బట్ ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి చెప్తారు. మీరు ఎప్పుడైనా అలాంటి బిర్యానీ టేస్ట్ చేశారా? ఇన్ కేస్ టేస్ట్ చేస్తే కనుక కింద కామెంట్లో చెప్పండి. గైస్ ఫైనల్గా మా ఫ్రెండ్స్ మా ప్లేట్ల పరిస్థితి ఎలా ఉందన్నమాట అంటే ఈ బిర్యానీ తిన్నాక. ఇంకా ఈ ప్లేట్ అయితే అసలు చిన్న చిన్న మెతుకులు కూడా లేవు. సాగర్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంటుంది అన్నమాట, నాన్ వెజ్ వెజ్ రెండు దొరుకుతాయి. నాన్ వెజ్ మేము ట్రై చేసాము, అయితే చాలా బాగుంది నాన్ వెజ్. గాయస్ ఇప్పుడు మేము కోలా బీచ్కి వెళ్తున్నాము, ఇక్కడ నుంచి ఒక 45 మినిట్స్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఆ బీచ్, అండ్ ఆ బీచ్లో మీకు బ్లూ లగూన్ ఉంటుంది, పక్కన బీచ్ ఉంటుంది, అసలు డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ హట్ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా ఈ ఎదురుగా కనిపించేదాన్ని బ్లూ లగూన్ అంటారు. మనకి చాలా క్లీన్గా ఉంటుంది వాటరు, ఎంత క్లీన్ అంటే ఈవెన్ మీరు లోతుకు వెళ్ళినా సరే మీకు కంప్లీట్గా లోపల ఏమున్నాయి మొత్తం క్లీన్గా కనిపిస్తుంది అన్నమాట. అండ్ చుట్టూతా మీకు కొబ్బరి చెట్లు అవి చాలా బాగుంటుంది, అండ్ ఆపోజిట్లోనే మనకి బీచ్ కూడా ఉంటుంది అన్నమాట. సూపర్ ఉంటుంది ఈ ప్లేసు, ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో అయితే కనుక అస్సలు మిస్ అవ్వకండి, మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ట్రావెల్ వీడియోస్ ఫస్ట్ టైం మన ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.